యానిమేటర్లను విధుల నుంచి అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ పుట్టపర్తిలో కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాలు మారినా ప్రతిసారి ఇలా చిరుద్యోగులపై కక్ష కట్టి వేధింపులకు పాల్పడడం, తొలగించడం మంచి పద్ధతి కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా వ్యాప్తంగా 450 మంది యానిమేటర్లను అకారణంగా విధుల నుంచి తొలగించినట్లుగా తెలిపారు. ఇందులో 120 మంది హైకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నప్పటికీ వారిని విధుల్లోకి తీసుకోలేదన్నారు. తక్షణమే తొలగించిన యానిమేటర్లు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేసి నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఆయన చెప్తున్నది ఏమంటే కింద స్థాయిలో ఆర్డర్ కాపీలో ఏమీ లేదు కాబట్టి మనము కొత్త వాళ్ళని ఎవరినైతే పెట్టినామో రాజకీయ నాయకులు చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళనే కొనసాగించండి అని చెప్పేసి కిందకు ఆర్డర్ ఇచ్చాడు అని చెప్పేసి కింద సీసీలు ఏపీఎంలు చెప్తున్నటువంటి విషయం. అందుకని మేము అడుగుతున్నది ఏమంటే పీడీ గారిని కలెక్టర్ గారిని, అయ్యా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆర్డర్ కాపీలో మీరు ఏదైతే చెప్తున్నారో అది వ్రాతపూర్వకంగా మాకు రాసి ఇస్తే మళ్ళీ మేము హైకోర్టుకు పోయి అయ్యాకు ఈ రకంగా మా అధికారులు చెప్తున్నారు, మరి వాళ్ళకి చదువు వస్తుందో రాదో లేదా మీకు రాకేమని రాసినారేమో చూడండి అని చెప్పేసి వాళ్ళకు చెప్పుకొని మా బాధలు వాళ్ళకు వినిపించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం.